తెలంగాణ సాగునీటి రంగంలో మరో చారిత్రక ఘట్టం. కృష్ణా జలాలతో పాలమూరు పాదాలను అభిషేకించిన సందర్భం. మరో మహాయజ్ఞంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చకచకా పూర్తయింది. దశాబ్దాల నుండి వివక్షకు అణచివేతకు గురైన మహబూబ్ నగర్ జిల్లా సరైన నీటి సౌకర్యాలు లేక సమైక్య రాష్ట్రంలో కరువు పీడిత జిల్లాగా మారింది. రాష్ట్రంలో ఆయకట్టు పరంగా పాలమూరుది అగ్రస్థానం. తెలంగాణ ఉద్యమ సమయంలో లిఫ్ట్లు ఏర్పాటు చేయాలనే డిమాండ్ రావడంతో ఉమ్మడి పాలకులు తూతూ మంత్రంగా పలు లిఫ్ట్లను ప్రకటించినప్పటికీ వాటి సామర్థ్యం అతిస్వల్పమే. రాష్ట్ర ఏర్పాటు వరకు ఆ ప్రాజెక్టులు ముందుకు సాగలేదు. కృష్ణా బేసిన్లో ఇప్పటి వరకు ఉన్న అన్ని లిఫ్ట్ స్కీమ్ల సామర్థ్యం అరటిఎంసీ కూడా లేదు. ఉమ్మడి రాష్ట్రంలో స్థానిక రైతుల డిమాండ్ మేరకు వాగులు చెరువుల మీద చిన్న చిన్న ఐడీసీ లిఫ్ట్లను ఏర్పాటు చేసి వానాకాలంలో వరదను ఎత్తిపోసి 5 నుండి 10 వేల ఎకరాలకు మాత్రమే సాగునీటినందించేవారు. ఆ లిఫ్ట్లకయ్యే కరెంటు ఛార్జీల భారాన్ని కూడా రైతులపైనే మోపారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ, నారాయణపేట, వికారాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాలకు సాగు తాగునీరు అందించేందుకు తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరాన్ని తలపిస్తూ మరో మహాకాళేశ్వరంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సిద్ధమైంది. సొరంగాలు, సర్జ్ పూల్స్, రిజర్వాయర్లు, భారీ పంప్లు, 100 మెగావాట్ల సామర్థ్యం గల సబ్స్టేషన్లు, ఇలా అనేక ప్రత్యేకతలతో ఈ ప్రాజెక్ట్ శరవేగంగా పరుగులు తీసి ట్రయల్ రన్ను కూడా విజయవంతం చేసుకున్నది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అత్యధికంగా 12,30,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీటినందించే పథకం. ఈ ఎత్తిపోతల పథకంలో కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గాలున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో పోల్చితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి చాలా ప్రత్యేకతలున్నాయి. 35 భారీ మోటార్లు, ఒక్కో మోటార్ సామర్థ్యం 145 మెగావాట్లు, 400 కేవీ సబ్స్టేషన్లు, ఆసియాలోనే అతిపెద్ద సర్జ్ పూల్గా రికార్డు సృష్టించనున్న ఏదుల సర్జ్ పూల్, వెడల్పు 31 మీటర్లు, పొడవు 360 మీటర్లు, 3 పంప్హౌజ్లలో భారీ సామర్థ్యం కలిగిన 9 పంప్లను ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం. కాళేశ్వరంలోని గాయత్రి పంపింగ్ కేంద్రంలో అత్యధిక పంపింగ్ ఎత్తు 118 మీటర్లు కాగా, ఏదుల పంపింగ్ కేంద్రంలో పంపింగ్ ఎత్తు 124 మీటర్లుండడం విశేషం. నాడు భగీరథుడు దివి నుండి భువికి గంగను తీసుకొస్తే నేటి మన ముఖ్యమంత్రి సముద్రంలో వృధాగా కలిసిపోయే నీటిని ఎత్తైన ప్రాంతాలకు సైతం ఎత్తిపోతల ద్వారా తరలించి బీడుభూములను సస్యశ్యామలం చేస్తున్నాడు. అంతేకాక మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన జల సంరక్షణ కార్యక్రమాల వల్ల పాలమూరు జిల్లా రూపురేఖలు మారిపోయి సస్యశ్యామలమయ్యింది.